హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఇవి మా మునగ చెట్టు కాయలు. ఇది 3 ఫీట్ పెరుగుతుంది. ఇంతలా ఉన్నా చాలా లేతగా ఉంటుంది కాయ. ఇది క్రీపర్ టమాటా. ఇది కాస్తూనే ఉంది, మేము కోస్తూనే ఉన్నాం. ఒక్క చెట్టు అయినా ఎన్ని కాయలు కాస్తూ ఉంది, అలా గుత్తులు గుత్తులుగా కాస్తూనే ఉంది. దీనికి కూడా గింజలు తక్కువ, పల్పు ఎక్కువ, పులుపు కూడా బాగుంటుంది. కర్రీస్లో, చారుకి, అన్నిటికీ టేస్ట్ బాగుంటుంది టమాటా. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కాయలు అన్నమాట. ఒక చెట్టు ఉంటే సరిపోద్ది ఒక ఫ్యామిలీకి. కాకపోతే అలా కంటిన్యూ మనం వేసుకుంటూ ఉంటే కంటిన్యూ మనకు టమాటా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా వేసవి బాగా పెరిగిపోయింది కదా, కొంచెం కాపు తగ్గుద్ది. ఎంత నీళ్ళు వేసినా ఎండ కామునే. ఇది మా గుమ్మడి. గుమ్మడి పాదికి 4 కాయలు కాసాయి. మేము గుమ్మడి వడియాలు పెడతాం, చాలా బాగుంటాయి వడియాలు. ఇంకా వేరే ఏం ట్రై చేయం కానీ ఇది వడియాలకి. గుమ్మడికాయలు మినపప్పుతో కలిపి వేస్తాం అన్నమాట వడియాలు, బాగుంటాయి. పాదు కూడా ఎండిపోయింది కాయలు సైజు పెరిగేటప్పటికి. చిన్న పాదే, 4 కాయలు కాసాయి. కొంచెం చాలా మంది ఇంటికి దిష్టి తగలకుండా కూడా కడతారు బయట ఇంటికి. ఇప్పుడంతా గుమ్మడికాయ జ్యూస్ ఫేమస్ అయిపోయింది కదా. బాగా ఎండిపోయి కట్ అవ్వట్లే. చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి గుమ్మడికాయ పాదులు అలాంటివి కష్టం. కొంచెమైనా ఇలాంటివి పండించాలంటే నేల మీద అవుతుంది. ఎంత డ్రమ్ వేసినా గుమ్మడికాయ పాదు అంటే కొంచెం కష్టం. 1-2 అది కూడా కష్టమే అనుకుంటా. పాదు అనగానే చాలా పెద్ద డ్రమ్లు ఉండాల్సిందే, ప్లేస్ కూడా వేస్ట్ అయిపోద్ది. ఇలాంటివి నేల మీద ట్రై చేయడమే బెటరు. మా చక్కెరకాయలు, ఎరటి పువ్వు, చెరుకులు, ఇది రెడ్ కలర్ చెరుకు, హైబ్రిడ్ కాదు, రెడ్ కలర్లో నాటు. కొన్ని చప్పగా ఉంటాయి కదా, రెడ్ కలర్ చెరుకు చప్పదని వస్తుంది. కానీ ఇది ఆ చెరుకులా మెత్తగా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది, స్వీట్ ఉంటుంది. మళ్ళీ నాటు చెరుకులాగా కొంచెం గట్టిగా ఉంటుంది ఈ రకం. అంటే నాటు చెరుకులో ఎరుపు రంగు, తెలుపు ఉంటుంది కదా, దాంట్లోనే ఎరుపు. ఇది మా రెడ్ చెరుకు. ఇది నార్మల్ చెరుకులానే ఉంటుంది, కాకపోతే రెడ్ కలర్. మనకి రెడ్ కలర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, అది కొంచెం మెత్తగా ఉంటుంది, స్వీట్ కొంచెం చప్పగా ఉంటుంది. అంత స్వీట్ అనిపించదు వైట్ చెరుకు అంతా, కానీ అది స్వీట్గా ఉంటుంది. వైట్ చెరుకులాగా గట్టిగా ఉంటుంది అన్నమాట, మెత్తగా ఉండదు. అంటే నాటు చెరుకు టైపే, గట్టిదనం. చెరుకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకసారి కట్ చేసిన దగ్గర నుంచి పక్కన చూస్తూనే ఉంటాయి. ఒకసారే దీన్ని మనం నాటుకోవాలి. ఇది మా హార్వెస్ట్. గుమ్మడికాయలు, మునగ,
టమాటా, అరటి పువ్వు, చెరుకు, ఇది ఫ్రెండ్స్ గార్డెన్లో వచ్చిన పంట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.